ఎన్టీ రామారావు గారిలాగే నాకు ఆదర్శం అని చెప్పినట్టు ఎక్కడో పేపర్లో చదివాను. రామారావు గారు ఆయన ఒక్కడో పోయాడు, పార్టీ నేను తీసుకుపోలే. రామారావు గారు కోపగించుకుని విశ్వామిత్ర సినిమా తీసుకుంటానని పోయాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోయాడు, వెళ్ళి విశ్వామిత్ర సినిమా తీసుకున్నాడు, ప్రజలు గొడవ పట్టించుకోలేదు, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు, లక్ష్మీపార్వతితో కలిసే ప్రచారానికి వచ్చాడు. అయిపోయిందిరా ఎన్టీ రామారావు అవుట్ అనుకుంటే హయ్యెస్ట్ సీట్స్ నెగ్గాడు. ఎందుకంటే ఆవేళ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నంత వ్యతిరేకత అలాంటిది. ఈవేళ చంద్రబాబు నాయుడు మీద అంత వ్యతిరేకత ఉందనుకోండి, ఏమో జగన్ కోట్లే ఇచ్చి